కుదరదు, కొంచెం వెనక్కి వెళ్ళండి. నమస్తే మాంజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం మరొక అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల నియోజకవర్గంలో అనేక మంది రైతులు అరటి తోటలు పండించి గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతుల దగ్గరికి వ్యవసాయ మార్కెట్ కమిటీ వారిని పంపించి ఆ రైతులు పండించిన పంటను ప్రభుత్వమే తీసుకొని మరలా వాటిని ఎక్కడైతే అవసరత ఉంటుందో ఆ ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మనకి పులివెందల నుంచి చీరాల నియోజకవర్గానికి అరటికెలలు రావటం జరిగింది. ఈ అరటికెలలు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ చీరాల ఆధ్వర్యంలో వీటిని కూడా ప్రజలకు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. మరి గౌరవనీయులు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ వలన లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ ఉండటం వలన ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ప్రజల వద్దకే ఈ మొబైల్ రైతు బజార్ కేంద్రాన్ని పంపించడం, అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఎక్కడైతే అధికంగా అమ్ముతారో వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోమని, వారికి కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పండిన పంటని వ్యవసాయ మార్కెట్ వాళ్ళు కొని వాటిని ప్రజలకు అందుబాటులో ఉండే రీతిలో ధరలు నియమించి ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు సీఎం గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజున చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలో ఈరోజు నిన్నటి వరకు మేము మొబైల్ రైతు బజారు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రం ద్వారా ప్రతి చోటకి ప్రస్తుతం చీరాల ప్రాంతంలో నియోజకవర్గంలో 10 మొబైల్ రైతు బజారు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకి కూరగాయలతో పాటు వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మళ్ళా ఈరోజు నుండి